సో ఎందుకు ఇంతగా అముల్ బేబీస్ కోసం ఫుడ్ తెప్పిస్తున్నాడు మా ఆయన అంటే, సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నా కోసం ఇంకా ఒకటో రెండో అముల్ బేబీస్ని తీసుకొస్తాడని, అదీ కాకుండా ఎక్కువగా ఉంటే మనకు టెన్షన్ ఉండదు అని. అండ్ ఎందుకంటే మేము ఎక్కువగా అముల్ బేబీస్ని వర్షాకాలంలో మాత్రమే వెంచర్లకు వదులుతామన్నమాట, మిగతా టైంలో అంతా ఇంటి దగ్గర అంటే షెడ్లోనే ఉంచుతాం. కాబట్టి ఫుడ్ ఎక్కువ ఉంటేనే మనకు టెన్షన్ ఉండదు. ఇన్ కేస్ మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా ఎవరికైనా చెప్తే వాళ్ళు ఫుడ్ వేసి నీళ్ళు పెడతారనే టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పి మా ఆయన ఎక్కువ ఫుడ్ తెప్పించిండు. ఇదంతా వచ్చేసి కట్టల గడ్డ అనమాట, అంటే ఒక కట్టకు ఇంత అమౌంట్ అని చెప్పి అది చుట్టినందుకు తీసుకుంటారు. నాకు తెలిసి 32 నుంచి 35 ఉండొచ్చు. నేను ఇంకా అమౌంట్ అడగలేదు మా ఆయనని. ఒక గడ్డి కట్ట చుట్టడానికి ఒక 32 నుంచి 35 ఉండొచ్చు అనమాట. సో ఇలా పెట్టుకుంటున్నాం రెడీగా. అండ్ ఇప్పుడు వచ్చేసి మా బేబీస్కి వాటర్ తాపిన అనమాట, ఈ వీళ్ళు అంతా తాగినారు నీళ్ళు, అదిగో అలా పోసేసినారు కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అముల్ బేబీ తాగుతుంది నీళ్ళు తాపి, తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ వేసి కొంచెం రిలాక్స్ అయితే తిన్న తర్వాత కాసేపు ఇలా పడుకుంటాయి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ పెండ తీయాలి, గడ్డ వేయాలి, గడ్డి తీయాలి, ఊడ్చాలి, ఇదంతా రొటీన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాటర్ ఎక్కువగా తాగుతాయి, అంటే సమ్మర్లో ఇంకా ఎక్కువ తాగుతాయి, ఇప్పుడు కొంచెం పర్లేదు మామూలుగా తాగుతాయి, ఎండని బట్టి నీళ్ళు తాగుతాయి అనమాట. ఇవి ఇట్లా తాగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ.